కట్అవుట్ ఎదుటివాణ్ణి భయపెట్టే హావభావాలు అచ్చం అంకుశం సినిమాలో స్పాట్ పెట్టే రామిరెడ్డి లాగా కనిపిస్తాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవర్ని లెక్క చేయని తన విపరీతమైన నోటిదూల ఇవి ఆయనకు స్వతహాగా అబ్బిన అవలక్షణాలు అందుకే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది జేసీ పొలిటికల్ కెరీర్ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన దారుణ పరిస్థితిలో గట్టిగా నిలబడి తాడిపత్రి మున్సిపాలిటీని దక్కించుకొని టీడీపీలో ఒకే ఒక మగాడనని నిరూపించుకున్న నాయకుడు ప్రభాకర్ రెడ్డి ఈ నేపథ్యంలో అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్థానం ఏంటో చూద్దాం జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు రాజకీయాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన మాట తీరు హావభావాలు నోటి తీట అందరికీ బాగా ఇరుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన రూటే వేరు తాడిపత్రి సుదీర్ఘకాలంగా జేసీ బ్రదర్స్ అడ్డాగా ఉంది 1983 నుంచి ఇక్కడ రాజకీయంగా ఆ కుటుంబానిదే హవా జేసీ దివాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి స్వయాన సోదరుడు 35 ఏళ్లుగా తాడిపత్రిలో ఈ అన్నాదమ్ముల డామినేషన్ నడిచింది జేసీ దివాకర్ రెడ్డి 2009 వరకు వరుసగా 7 సార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర విభజన తర్వాత జేసీ టీడీపీలో చేరి 2014లో ఎంపీగా గెలిచారు జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో తాడిపత్రి వ్యవహారాలన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి చూసుకునేవారు మరోవైపు దివాకర్ ట్రావెల్స్ పేరుతో ట్రావెల్స్ బిజినెస్ నిర్వహించేవారు తన దూకుడు స్వభావంతో ప్రజల్లో తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్నారు ప్రభాకర్ రెడ్డి 1987 నుంచి 1992 వరకు 2000 నుంచి 2005 మధ్య కాలంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు నువ్వేమనుకుంటున్నావు వీళ్ళు పీటీ వారెంట్లు వేస్తే వీళ్ళు రారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా గట్టిపడతారు చాలా గట్టిపడతారు డీవైఎస్పీ గారు నమస్కారం మీకు అప్పటి వరకు వరుసగా 7 సార్లు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరాలని ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు గత్యంతరం లేక టీడీపీలో చేరిపోయారు 2014లో అనంతపురం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు అదే సమయంలో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూర్చొని మీకు పని చేస్తా ఎందుకంటే నేను బాకీ ఉన్నా అది వీళ్ళు ఈనాడున్న నేను ఓడిపోయినప్పుడు ఫంక్షన్ కూడా పిలుస్తారు వాడేమంటాడో మొదటి నుంచి జేసీ ఫ్యామిలీకి వైఎస్ జగన్ కు మధ్య రాజకీయ వైరం ఉంది జగన్ పేరు చెబితేనే సోదరులిద్దరూ అంత్యెత్తున లేచేవారు చంద్రబాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లు జేసీ బ్రదర్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది అధికార మదంతో చంద్రబాబు అండతో రెచ్చిపోయారు జగన్ను నోటికొచ్చినట్టు తిట్టారు 2017లో కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురై ప్రయాణికులు చనిపోయినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వం ప్రభాకర్ రెడ్డిపై సరైన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు దాంతో రెచ్చిపోయిన ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని సాక్షి పత్రికాఫీసు ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగారు జగన్ను చెప్పడానికి వీల్లేని విధంగా బండబూతులు తిట్టారు ఆయన నోటి దూల చూసిన వారు మరి ఇంత బరితిగింప అని ఆశ్చర్యపోయారు వీడికి మంచి మాటలు రావు నాకే ఏమీ చేయలేడు మా నాయన 47లో బస్సులు స్టార్ట్ చేసినాడు బొగ్గులు బస్సులు ఉన్నాయి మాకు ఇది మా బతుకు తెరవాయా నేను తినేది దీంతోనే రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవక తప్పదు 3 దశాబ్దాలకు పైగా తాడిపత్రిని మకుటం లేని మహారాజుల్లాగా ఏలిన జేసీ ఫ్యామిలీ రాజకీయ పలుకుబడి
అక్రమంగా మసగబారిపోయింది. 2019 వచ్చేసరికి తాడిపత్రిలో వారి హవా తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాను గాలి హోరులో జేసీ బ్రదర్స్ ఇమేజ్ కు గండి పడింది. ఓటమంటే తెలియని జేసీ ఫ్యామిలీని ప్రజలు తిరస్కరించారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, వైఎస్ జగన్ సీఎం కావటం జరిగిపోయింది. ఆటోమేటిక్గా తాడిపత్రిపై జేసీ వర్గం పట్టు సడలిపోయింది. ఇక అప్పటినుంచి జేసీ ప్రభాకర్ రెడ్డికి నిద్ర కొరవైందనే చెప్పాలి. అంతకుముందు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కొత్త కేసులతో పాటుగా పాత కేసులు కూడా తెర మీదకు రావటం వారికి తలనొప్పిగా మారింది. నిషేధిత BS3 వాహనాలను BS4 వాహనాలుగా చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారం కలకలం రేపింది. దివాకర్ రోడ్ లైన్స్ కు చెందిన 2 బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి ఇతర రాష్ట్రాల వారికి విక్రయించిన ఘటనలో ఆర్టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అంటే మా సోషల్ మీడియాలో మమ్మల్ని అమ్మ అక్క ఆలి అందరిని తిరితే కూడా తగ్గేం లేదు. మిమ్మల్ని ఏం అనకూడదు. ఇప్పుడు దీన్ని కూడా నన్ను లోపలికి తెచ్చారు. ఈలోగా ఏపీలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. తాడిపత్రిలో తాము తిరిగి తలెత్తుకొని నిలబడడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదనుకున్నారు ప్రభాకర్ రెడ్డి. ఊపిరి పీల్చుకోవడానికి కాస్త సందుంటే చాలనుకున్నారు. మరో ఆలోచన లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీకి దిగారు. ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన చోటే వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం ఏమిటి అని ఆయన ఫీల్ అవ్వలేదు. ఎడాపెడా తగులుతున్న ఎదురు దెబ్బలను కాచుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదనే ఉద్దేశంతో బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి రోజు తాడిపత్రి వీధుల్లో కాలినడకన తిరుగుతూ సేవ్ తాడిపత్రి అని ప్రజలను వేడుకుంటూ ప్రచారం చేశారు. ఒక దశలో తాను కౌన్సిలర్గా కూడా గెలవనేమో అని కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయితే తాడిపత్రి మున్సిపాలిటీ గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2006లో ఇక్కడ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. ప్రజలకు దశల వారీగా అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని 100% తగ్గించారు. ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం గురించి తీసుకున్న చర్యలను ఇంటర్ సిలబస్లో కూడా పొందుపరిచారు. తాడిపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇంకా మిగిలి ఉన్న కొంత పని పూర్తి చేస్తే 100% భూగర్భ డ్రైనేజీ కలిగిన మున్సిపాలిటీగా గుర్తింపు వస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించారు. అలాగే వాటికి గొట్టూరు జీవాశ్రమం సహకారంతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా చేయించారు. ఇలా అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో తాడిపత్రిని రాష్ట్రంలోనే 1 మున్సిపాలిటీగా నిలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్న తాడిపత్రి మున్సిపాలిటీకి చైర్మన్ పదవిని దక్కించుకోవటం కోసం జేసీ రాత్రింబవళ్లు శ్రమించారు. ఎమ్మెల్యేగా 5 చక్రం తిప్పిన చోట కౌన్సిలర్గా పోటీ చేసి అనేక ఆటంకాలు అవమానాలు ఎదుర్కొని చివరకు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 75 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీలో టీడీపీ తన పరువు నిలబెట్టుకుంది. అదే తాడిపత్రి. అక్కడి ప్రజలు జేసీ తాపత్రయాన్ని అర్థం చేసుకున్నారు. గతంలో తాడిపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డికి పట్టం కట్టారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీకి తాడిపత్రి మున్సిపాలిటీని సాధించి పెట్టి ఆ పార్టీలో ఒకే ఒక్క మగాడిగా నిలిచారు ప్రభాకర్ రెడ్డి. అయితే అధికారంలో ఉన్న వైసీపీ గనుక తలుచుకుంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవటం చిటికలో పని. కానీ విలువలకు కట్టుబడిన వ్యక్తిగా సీఎం జగన్ ఆ పని చేయలేదు. అందువల్లే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అదే మాట చెప్పారాయన. వైసీపీ తలుచుకుంటే తాను ఈ కుర్చీలో కూర్చునేవాడిని కాదు. జగన్ సహకారంతోనే నాకు ఈ పదవి దక్కింది. సీఎం నైతిక విలువలున్న నాయకుడు, హ్యాట్స్ ఆఫ్ అని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిని కొనియాడారు. నీ నాన్న విగ్రహం
ఆయన పాప పెద్ద ఆయన నిన్న మా మీద కామెంట్ చేసింది అట్లేమో కామెంట్ చేయదలుచుకోలే ఆయన పెద్ద ఆయన ఎత్తైన పెద్ద ఆయన అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాక బండబూతులు తిట్టిన నోటితోనే జగన్ గొప్పోడు మాట తప్పని నాయకుడు అని మెచ్చుకోవడం చూసిన వారు ఇప్పటికైనా జేసీకి జ్ఞానోదయం అయిందని సంతోషించారు గెలిచాను కదా ఇక చూపిస్తానా తడక అని ఛాలెంజ్లు గట్రా చేయకుండా తాడిపత్రి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఎంపీలతో కలిసి పనిచేస్తాను అవసరమైతే సీఎంను కూడా కలుస్తాను అని ప్రకటించడం ద్వారా జేసీ తటస్థుల మనసు గెలుచుకున్నారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనడంలో సందేహం లేదు ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి లైఫ్ స్టోరీ నమస్తే।